క్షీర విప్లవ సారథి ధూళిపాళ్ల వీరయ్య చౌదరి గారు 1942 లో పొన్నూరు మండలం చింతలపూడి గ్రామంలో తులసమ్మ రత్తయ్యలకు జన్మించిన ముద్దుబిడ్డ 1967 లో చిన్న వయసులో యువకుడిగా రాజకీయాలలో అడుగుపెట్టి సర్పంచిగా ఎన్నిక కావడం రాజకీయ ప్రస్థానంలో తొలిమెట్టు 1979 నుండి 1985 వరకు మరియు 1992 నుండి 1994 వరకు సుదీర్ఘ కాలం సంగం డైరీ చైర్మన్ గా పనిచేసి గుంటూరు జిల్లా గ్రామీణ ప్రాంత ప్రజల జీవితాలను ప్రభావితం చేశారు సంగం డైరీని దక్షిణ భారతదేశంలోనే అత్యుత్తమ డైరీగా తీర్చిదిద్దిన పరిపాలనా దక్షుడు ధూళిపాళ వీరయ్య చౌదరి గారు 1985వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ పాడి పరిశ్రమ అభివృద్ధి సమాఖ్య చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తించారు ఎన్టీఆర్ పిలుపుతో 1983 లో తెలుగుదేశం పార్టీలో అడుగుపెట్టి 1983 నుండి 1985 వరకు మరియు 1985 నుండి 1989 వరకు శాసన సభ్యుడిగా ప్రజల మన్ననలు పొందడం జరిగింది ఏ ఆధారం లేకపోయినా పాడిపై సామాన్యుడి సైతం బ్రతకొచ్చని భరోసానిచ్చి పాల వీరయ్యగా పేరు గడించారు చికాగో రెజీనా ప్రిన్సెస్ స్కూల్ 1893 లో ఆయన మైసూర్ మహారాజాకు ఒక లెటర్ రాశాడు ఏమని రాశాడంటే లైఫ్ ఈజ్ టూ షార్ట్ ది వ్యానిటీస్ ఆఫ్ ది వరల్డ్ ఇస్ ట్రాన్సియెంట్ హియర్ ఓన్లీ లివ్స్ హూ లివ్స్ ఫర్ అదర్స్ మోర్ డెత్ దెన్ అలైవ్ తోటి మానవుని గురించి ఎవరైతే ఆలోచిస్తాడో వాడే బతికిన మనిషి లెక్క ప్రతి వాడు బతికిన తగ్గిపోయినట్టుని ఆ సిద్ధాంతాన్ని పూర్తిగా విశ్వసిస్తున్న మనిషి వీరయ్య చౌదరి గారు మాత్రమే నాకెంతో వచ్చింది ఆయన పైకొచ్చారు పైకొచ్చారు వెంకట్రావు గారి మా దగ్గర అనుకున్నారు కానీ నాకు ఎంతో తోడ్పడ్డాడు ఆయన సగం డేరీ వచ్చినప్పుడు నన్ను చైర్మన్ గా చేసినప్పుడు కాంగ్రెస్ చైర్మన్ గా మరి ఎవరిని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చేసుకుంటామంటే మొదటి పేరు ధూళిపాళ వీరయ్య చౌదరి గారు అని చెప్పి చెప్పారు వెంకట్రావు ఆయన పేరు చెప్పగానే ఈ ప్రభావం రైతులందరికీ ఒక ఆత్మీయత రైతు బంధువుడుగా రైతు నాయకుడుగా మీ గుండెల్లో ఎప్పుడూ ఉండే వ్యక్తి జోడిపాల వీరయ్య చౌదరి గారికి కూడా నేను తెలియజేస్తున్నా మంచికి మారు పేరు ఆయన జీవితం కూడా చూసే రాజకీయ జీవితం చిన్న వయసులోనే సర్పంచ్ రావడం ఆడుగడుగున పైకి రావడం తర్వాత డైరీ చైర్మన్ కావడం ఫెడరేషన్ చైర్మన్ కావడం ఎమ్మెల్యే కావడం రెవెన్యూ మంత్రి రాష్ట్రానికి కూడా ఎనలేని సేవలు అందించారు ఆయన స్ఫూర్తి అయితే ఎప్పుడూ ఉంటుంది కానీ మళ్ళీ ఆయన ఏ ఆశయాల కోసం అయితే పనిచేశారో ఆ ఆశయాలను కొనసాగించాల్సిన అవసరం ఉంది అదే సమయంలో నరేంద్ర గారు వచ్చారు తండ్రి ఆశయాన్ని ప్రజల్లోకి తీసుకుపోతేనే ఆశ్రయించారని కోసం పనిచేస్తూనే ఇంకొక మాట చెప్పాలంటే ఒక అడుగు ముందుకేసి
మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అటు క్యాంప్స్ కావచ్చు, చాలా గ్రామాల్లో మన క్యాంప్స్ నిర్వర్తించడం జరిగింది. ఎన్నో అరుదైన శస్త్రచికిత్సలు కూడా ఈ హాస్పిటల్ ద్వారా చేయడం జరిగింది అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. చాలా సంతోషం. ఈ హాస్పిటల్తో ఏ లక్ష్యంతో అయితే మరి స్వర్గీయ మా తండ్రి గారు స్వర్గీయ వేరే చౌదరి గారి పేరు మీద ఈ హాస్పిటల్ని ఏర్పాటు చేశామో డీవీసీ హాస్పిటల్ వడ్లమూడి గ్రామం చేబ్రోలు మండలం గుంటూరు. ఫోన్ నంబర్ 08632387777.